వీ విల్ ఎండ్ దిస్ లైవ్ బికాస్ నాకు రేపు పొద్దున సినిమా ఉంది. ఎండ్ చేసే ముందు ఒక్కసారి బీన్ బ్యాగ్ అని ఐ వోంట్ కీప్ యూ గైస్ ఫర్ దట్ యూ గైస్ కెన్ టేక్ లీవ్స్ ఇవన్నీ వింటుంటే నాకు ఇంకా డైలాగ్ వేద్దాం అండి. థ్యాంక్ యూ సో మచ్ బార్బెల్, థ్యాంక్ యూ సో మచ్ లికిన్, బాయ్ గైస్, బాయ్ సుశాంత్. గుణగాళ్ళు వస్తున్నారు. యో బ్రో, యో బ్రో వచ్చాడండి మన తెలుగు ఇండస్ట్రీ ముద్దు బిడ్డ. నిన్ను పిలిచిన పర్పస్ ఏంది అంటే అంటే సుందరానికి ప్లాట్ ఏమనుకుంటున్నాను. అండ్ నాని సినిమా అంటే కొద్దిగా నాని మార్చేస్తాడు కదని ఇప్పుడు వీడు బీన్ బ్యాగ్ ఇస్ బీయింగ్ సచ్ దేవి నాగవల్లి. స్ట్రీమ్ లోకి రాగానే ఎవడో ని తెంగాలి. రెండు సినిమాలు చేయగానే పొగరొచ్చిందా, మొహానికి రంగు పడగానే తిక్క. బేసికలీ నాకు ఆ రన్ టైమే ఫస్ట్ కన్విన్సింగ్ గా లేదు. 2 hours 53 minutes అనేది ఏం చెప్తారు, 2 hours 53 minutes అనేది కన్విన్సింగ్ గా లేదు. 2 hours 53 నాకు ఫస్ట్ లో నచ్చలేదు. దేంగే నువ్వు 3 గంటలు ఉండదని రూల్ ఉందా? పూగా స్టోరీ డిమాండ్ చేసి 4 గంటలు కూడా ఉంటది. అబ్బా నువ్వు సినిమా చూడవు కానీ సినిమా చూసిన వాళ్ళకంటే ఎక్కువగా మాట్లాడుతున్నావు. ఈ బీన్ బ్యాగ్ గడికి ఎంత బద్దకం అంటే ఇన్స్టాగ్రామ్ లో 15 సెకండ్ రీల్ చూస్తూ 6 సెకండ్ కింద చూసేస్తాడే. లాగ్ 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 అని నాకు లాగ్ వద్దు, మ్యాటర్ లాగ్ వద్దు. ఇప్పుడే మెంటల్ మధ్యలో కూడా మొత్తం చూసా సినిమా. ఓ, యు ఆర్ డూయింగ్ వివేక్ ఆత్రే బింజ్? యా. సో మెంటల్ మధ్యలో చూసినప్పుడు నాకేమనిపించింది అంటే అక్కడ కూడా కన్వర్సేషన్ చేసేటప్పుడు మనకు కొద్దిగా లాగ్ అనిపిస్తుంది, కొద్దిగా ఫార్వర్డ్ చేసి 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 అనిపిస్తుంది. వీడికి ఫార్వర్డ్ చేసే ఛాన్స్ వస్తే డైరెక్ట్ ఎండింగ్ వెళ్ళిపోతాడు. గుర్తామేరా నువ్వు? ఆడు సినిమాకు ఎండ్కి వెళ్ళడం కాదు, పాన్ చూసాడు కూడా డైరెక్ట్ 9 మినిట్స్ వీడియో అయితే 8 మినిట్స్ 50 వెళ్ళిపోయి బికాస్ దట్స్ హౌ లాంగ్ హి టేక్స్ టు కమ్ ఆల్సో. 2 hours 53 minutes అనేది ఓకే, నువ్వు కథ చెప్పాలనుకుంటున్నావు కానీ ఇట్స్ ఎ లాంగ్ మూవీ. నువ్వు ఈ సినిమా చూస్తావా మీ శరత్ గారి తోటి, ఏది ఇంగ్లోరియస్ బాస్టర్డ్స్, రిజర్వాయర్ డాగ్స్ అన్న చిన్న ఎంటర్ నీకు టారెంటినో స్కార్సెసీ ఉంటే 3 గంటల చూసి వావ్. రిజర్వాయర్ డాగ్స్ లో ఫస్ట్ 20-30 minutes ఒక 10 మంది ఒక సినిమా గురించి మాట్లాడుకుంటారు అంతే. సినిమా కూడా కాదు, ఒక మడోనా సాంగ్ గురించి. రిలేటెడ్ స్టోరీ, ఓన్లీ క్యారెక్టర్స్ ఓపెన్ అప్ అవుతాయి. నువ్వు మధ్య కూడా చూడకుండానే బాగుంది అంటావు నువ్వు, నాకు తెలుసురా నీ గురించి. అంటే ఇప్పుడు ఈ పాయింట్ మీద కూడా నన్ను ఉతుకుతావా? గైస్ ఐ పుట్ పోల్, బీన్ బ్యాగ్ గాని లాగి దెంగల్ yes or no? ప్రణీత్ గారు చాలా తెలివైన వాడురా, ఎండింగ్ ఒక హీరో మెసేజ్ ఇవ్వాలని చెప్పి నిన్ను తీసుకొచ్చాడు. నీతో అన్ని చెప్పిస్తాడు, నిన్ను అందరి ముందు దెంగి అలా వండకండి గైస్, రెస్పెక్ట్ ఆల్ సినిమా గైస్. వాడి పాయింట్లు దొబ్బేస్తాడు. సూపర్ రా ప్రణీత్, లాగేసుకున్నారు కదరా నాశనం అయిపోతారు. నేను మయూర్ కామెంటెడ్ సీన్ షూట్ చేయడానికి బ్రాకెట్ లో హీరో రన్స్ అండ్ రాదు బ్లాక్ స్క్రీన్ వేసాడు. ఇందాక ఏదో కామెంట్ పెట్టాడు, బీన్ బ్యాగ్ గడే లైవ్ లోకి వచ్చింత లాగ్ చేస్తున్నాడు, ఇట్స్ సో ఐరానిక్ బీన్ బ్యాగ్. రవితేజ కామెంటెడ్ ఇంతకీ బీన్ బ్యాగ్ మూవీ తీసి టైటిల్ కార్డ్ వేస్తాడు అది కూడా లాగేనా? గ్యాప్ ఎవరా గ్యాప్ ఇవ్వు. యు నో వాట్ ఐ వాంట్ టు డు. వీడి పేరు బీన్ బ్యాగ్, అతను కొన్ని డౌట్స్ వ్యక్తం చేశాడు. He is doing a binge marathon of all your films before ante sundaranki broche varavara mental madlo chusarante ippudu work ipude hype pekkichukunanu hype hype pekkichukunara okay. Beanbag, you wanted to ask some stuff no to Vivek Athreya garu? Adene ante 2 hours 53 minutes anedi kada mee kada cheppadaniki ante anta undali ani. Avunu yeah. So mottam సినిమా మొత్తం ఫస్ట్ కాపీ చూసిన తర్వాత మీకేమైనా అనిపించిందా, లైక్ ఇప్పుడు అంటే తీసేయాలని కాదు ఈ సీన్ ని ఇలా కాకుండా ఇలా చేస్తుంటే ఇంకో 2 నిమిషాలు తగ్గేదేమో అని? అంటే సీ ది థింగ్ ఇస్ దిస్ ఫిలిం నేను ఫస్ట్ టైం వచ్చేసరికి ఒక బిట్వీన్ ది లైన్ స్టోరీ అనేది ఎలా ఉంటుంది అనే ఒక స్క్రీన్ ప్లే ట్రై చేసాను యాక్చువల్లీ. సో ఇఫ్ యూ టేక్ ఏబిసిడి, ఫస్ట్ నేను చెప్పేది వచ్చేసరికి ఏసీ ఒక స్టోరీ, తర్వాత బీడీ ఒక స్టోరీ, దాని తర్వాత ఏబిసిడి ఒక స్టోరీ. నీకు ఏసీ అనేది ఇట్ మేక్ సెన్స్ అండ్ బిడి ఇట్ మేక్ సెన్స్ అండ్ ఏబిసిడి ఇట్ మేక్ సెన్స్ ఇన్ ఎ మచ్ మోర్ డీప్ వే.
ఏం అర్థం కావట్లేదంట, చాలా బాగుందంట. ఫిల్మ్ విల్ బి స్లో అట్ సమ్ టైమ్స్. సినిమా ఎప్పుడు పరిగెడుతూనే ఉండకూడదు. దట్ స్లోనెస్ ఈజ్ నెసెసరీ, విచ్ ఐ ఫెల్ట్. ఒక ఎమోషన్ ఒకటి ఫీల్ అవ్వ, ఒకటి ఏడుస్తున్నప్పుడు ఆ స్లోనెస్ ఉండాలి. దాన్ని ఫస్ట్ గా తప్పమని కట్ చేసి వెళ్ళిపోతే వచ్చేసరికి యూ కాంట్ ఫీల్ ది బ్యూటీ ఆఫ్ ఇట్. ఐ థింక్ వాట్ ఎవర్ ది లెంగ్త్ ఈస్ దేర్ నౌ ఈస్ వెరీ మచ్ నెసెసరీ ఫర్ ది ఫిలిం. మేము ఏదో వచ్చేసరికి ఏదో ప్రూవ్ చేసుకోవడానికి ఇంత చెప్పి పెట్టింది కాదు. మా ఎడిటర్ రవి కుట్టుకోవడం ఒకటే తక్కువ యాక్చువల్గా. నేను చెప్తున్నాను కదా, ఇట్స్ వెరీ డిఫికల్ట్ ఫిలిం టు ఎడిట్, ఎందుకంటే ప్రతి ఒక్క పాయింట్ లింకులు ఉంటాయి. అవి తీసేస్తే వచ్చేసరికి యూ విల్ ఫీల్ ది జంప్. నీకు లెంత్ ఉంటుంది లేదా పక్కన పెట్టేస్తే వచ్చరికి నీకు ఆ జారింగ్ ఎఫెక్ట్ వస్తే వచ్చరికి యూ విల్ ఫీల్ సో ఏంటిది ఇలా చేశారు అని చెప్పి మీకే అనిపిస్తుంది. సో లాస్ట్ ఫ్యూ I think this success speed already start అయిపోయింది అనుకుంట మైత్రి మూవీ మేకర్స్. థాంక్యూ సో మచ్ వివేక్, దిస్ వాస్ థాంక్యూ ప్రణీత్. అండ్ మీ సినిమా చూడండి, జస్ట్ లెట్ మీ నో హౌ డు యు లైక్ ఇట్. అంటే సుందరానికి ఆ అంటే ఏంటో తెలుసుకోవడం కోసం మనందరం రేపు వెళ్ళాలి. డెఫినెట్ గా చూద్దాం మనం. yes థాంక్యూ సో మచ్ వివేక్. థాంక్యూ సో మచ్. బై. థాంక్యూ అన్నయ్య, బిగ్ ఫ్యాన్. వచ్చిన కూర్చున్నప్పుడు ఏదైనా మాట్లాడచ్చు. ఇండస్ట్రీ లో బతకాలి నా దేరు కూడా. Guys, everyone spam at Bean Hassan in the comments at his performance ki. Everyone, before you get spoilers about ante, try to watch it at the earliest. Inka seatlu unnai, ippudu kuda time undi, book chesukondi. Gunnara Bean Bag leku. Uni abba. Lab lo chodaka. Okay. Telugu cinema vardillali. So much fun. Ante Sundaraniki in all your nearby theaters. Roju nalugu gaatlu. Bye guys, have fun. It sound right, boy.